హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్నా వైట్యూబ్ వీడియోస్ బ్లాగ్స్ అండ్ కుకింగ్ బై రోజా. ఇది ముత్యాల మడుగు బ్లాగ్ 3 అండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా ముందర పిల్లలకి ప్లే గ్రౌండ్ ఉందండి. ఇంకా మా సిరి మోక్షి పరిగెత్తుకుంటా వచ్చి ఇంకా ప్లే గ్రౌండ్లోకి వచ్చేసారండి. ఇంకా ఉయ్యాల అవన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి, జారే బండ ఇవన్నీ ఉన్నాయి. కొమ్మ ఉయ్యాల కోణాకుయ్యాల మా హస్బెండ్ పాడిన పాట మీకు ఎవరికైనా అర్థమైందా అండి? నాకైతే అర్థం కాలేదు. ఈ ప్లే గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయండి. నేను ఇదివరకు వీడియోలో చెప్పాను కదా, ఇక్కడ ఫోన్పే ఏది పనిచేయలేదు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అని. మేము ఇక్కడ బోటింగ్ ఎక్కదామని వచ్చామండి, డబ్బులు లేదు. కాకపోతే మా హస్బెండ్ మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి వెనక్కి వెళ్ళి అక్కడ కొబ్బరి బాండాలు అమ్ముకుంటూ ఉంటుందా, అతని దగ్గరికి వెళ్ళి ఒక 500 ఫోన్పే చేసి మళ్ళీ వచ్చారండి. మీరు ఎవరైనా వెళ్ళేట్టుగా ఉంటే కంపల్సరీ డబ్బులు అనేది పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ మేము డబ్బులు అనేది తీసుకొని ఇక్కడికి వచ్చాకండి, అంటే బోటింగ్ వర్క్ అవ్వట్లేదని చెప్పారు. కాకపోతే ఆ విధంగా జరిగింది. అది చూడండి, 2 బోట్లు వేసుకొని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారంట, ఎలా అంటే వర్క్ అవుతుందా లేదా అని. ఇంక మేమైతే బయలుదేరిపోతున్నామండి ఇంటికి. ఆకలి ఆకలి. మేము ఇక్కడికి వచ్చేటప్పుడే ముందే చపాతి కర్రీ తీసుకొచ్చుకున్నామండి, అంటే లేట్ అయిపోతుంది అక్కడ ఏమీ దొరకవనేసి ఒక చోట ఆగి ఆ ప్లేస్ నుంచి, అంటే అక్కడ మంకీలు ఎక్కువ ఉన్నాయన్నాను కదా, అందుకని ఆ ప్లేస్ నుంచి సైడ్కి వచ్చేసి ఒక చోట బాగుండిందండి, పచ్చగా ఉన్న దగ్గర కూర్చొని ఇంకా చపాతి తినేసి ఒక 5 మినిట్స్ కూర్చొని ఆ తర్వాత వెళ్ళామండి. కడుపు నిండా తినేసి ఫస్ట్ పిల్లలకి ఆకలి వేస్తుందని ఫస్ట్ బాగా తినేసాము. ఫైనల్గా కొద్దిగా కర్రీ మిగిలిందండి. మా హస్బెండ్ కర్రీ సూప్లా ఉందని చెప్పి అందరికీ తాపిచ్చాడు. నిజంగానే చాలా టేస్టీగా ఉన్నింది, అది సూప్లాగే ఉన్నింది. అందుకే మేము ఇంకా తాగుతూ ఉన్నాము, ఊరికే వేస్ట్ చేయడం ఎందుకు. ఇంకా మా హస్బెండ్ కూరలో మంచిగా ప్రోటీన్స్ ఉంటాయని అందరికీ తాపిచ్చేస్తున్నాడండి. సృజన తిన్నావారా? సృజన మూతి తుడుచుకున్నావారా? సృజన ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నామండి. ఇంటికి వెళ్ళే మధ్యలో అక్కడ చామంతి పూల తోట ఉన్నాయండి, అంటే మాకు దారిలో 2 కనిపించాయి. ఒక తోట దగ్గర ఆగి అంటే పూలు కోసిస్తారా అంటే వాళ్ళు మేము కోసిము విడిగా, ఎక్కువ తీసుకుంటేనే ఇస్తామని చెప్పారు. ఇంకొక తోట దగ్గర అయితే కోసిస్తామని చెప్పింది అవ్వ. 10 రూపీస్కేనండి చాలా పూలు కోయించింది అవ్వ. నిజంగా ఈ మధ్యకాలంలో అన్ని పూలు అంటే చాలా గొప్ప విషయము. అవ్వ కూడా చాలా బాగా మాట్లాడింది. మేము మాకేదో పూలు కోయించారని అట్లా చెప్పట్లేదు, నిజంగానే బాగా మాట్లాడింది. పూలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఒక్కొక్క పువ్వు అయితే చూడడానికి అసలు లైట్స్లా ఉన్నాయి, యెల్లో కలర్లో చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను దేవుడికి పెట్టినప్పుడు ఒక 3-4 డేస్ వరకు అంతే ఫ్రెష్గా ఉన్నాయండి పూలు అయితే. అవ్వ మమ్మల్ని అడుగుతూ ఉంది, ఏంటి వీడియోస్ తీస్తున్నారు, మీ ఊరేంటి, ఎక్కడుంటారు, అలా అన్నీ అడుగుతూ ఉంది. Yeah. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong, I won't stop to the top, so you better back off or get lost. I'ma stay loud, stay proud, never running out, never heading south. I'll be spreading out, call it word of mouth, can't put me down, I'll be getting loud. You can have it doused, not what I'm about, have your f***ing loud. It be raining now, I keep making sound, go another round, bitch I'm legend bound, can't stop me now. You don't wanna fuck with me. I slow burn like a disease. Just tell me that I can and I'll show you things that you couldn't believe. Just tell me that I can. Just tell me that I can. Just tell me that. 50-60 పూలు ఉంటాయండి మొత్తము. నేనైతే కౌంట్ చేయలేదు, కాకపోతే చూస్తుంటే అనిపించాయి, అన్ని ఫ్లవర్స్ అనిపించాయి. ఇంకా మా దగ్గర ఏమీ కవర్ లేదని అవ్వ బకెట్తోనే తీసుకొని డిక్కీలో
హెల్మెట్లో పెట్టుకున్నామండి. 10 రూపాయలకి హెల్మెట్ నిండా పూలు వచ్చాయి. ఇలాంటి తోటలోకి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. మన ఊర్లలో అయితే ఇలాగే ఉంటుంది కదా ఊరు ఫీలింగ్. ఇన్ని పూలు అంటే చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు వాళ్ళు అదే పూలు మనము మార్కెట్లో కొనాలంటే ఆల్మోస్ట్ 100 రూపీస్ కూడా ఇవ్వరు. మా మొత్తం జర్నీలో నాకు నచ్చిందంటే ఈ పూలు ఒక్కటేనండి. 10 రూపీస్కి హెల్మెట్ నిండా పూలు ఇచ్చారు. 10 రూపీస్కి హెల్మెట్ నిండా పూలు ఇచ్చారంటే ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం నాకైతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.